ఇది ఎవరిది? మనది. మనది అంటే? మన ఇంటికి అమ్మవారు ఆనంది అయితే ఇది ఆమె వాహనం. ఈ రోజు మనం ఇలా ఉన్నామంటే ఆనంది చేతి చలువ, ఆ బండి చక్రాల విలువ. అవును, మన ఇంట్లో ఏ పండుగ జరిగినా, ఏ ఫంక్షన్ జరిగినా అందరూ ఒకేలా బట్టలు వేసుకుంటారు. ఎందుకు? మా స్కూల్లో యూనిఫామ్ లాగా. యూనిఫామ్ ఎందుకు వేసుకుంటారు? అందరం ఒకటే అని చెప్పడానికి. అలాగే ఎప్పటికీ మనందరం ఒకటే. పనులను కూడా ఫ్యామిలీలా చూసుకుంటారు మా మేడం. అందరూ కలిసి ఉండాలి అనే ఆమె ఆశయానికి తగ్గట్టు కోడళ్ళొస్తారంటారా? శరణ్య, అనన్య, ఎంత అందంగా ఉన్నావే నా బంగారం. నన్ను చూసే ఇంత మురిసిపోతున్నావంటే అనన్యని చూస్తే? అనన్య కాదు, అక్క. ఇద్దరికే 5 నిమిషాలే తేడా కదనే. 5 నిమిషాల తేడా కాదు, దానికన్నా 5 నిమిషాల ముందు. ఏంటి నాన్న ఇది? స్కూల్ యూనిఫామా? అంటే కవలాలి కదా అని. కలవాలి కదా. సర్దుకుపోతేనే సంతోషం, అందరూ కలిసుంటేనే ఆనందం. అక్క ఇప్పుడు ఓకేనా? కలిసి ఉండడం కలగా మారిపోయిన ఈ రోజుల్లో ఉమ్మడిగా ఉండాలన్న ఆనంద భైరవి ఆశయం నెరవేరుతుందా? ఉమ్మడి కుటుంబం త్వరలో.